హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త వంట వర్సెస్ కోడలు వంట. ఇవాల్టి స్పెషల్ అత్త వంటలో గోధుమ రవ్వతో రవ్వ కేసరి. కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, పంచదార, పాలు, వాటర్, జీడిపప్పు, నెయ్యి, ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక కప్ గోధుమ రవ్వ వేసి బాగా వేయించుకొని అందులో కొద్దిగా పంచదార వేసుకుని పంచదార వేయడం వల్ల ఒండ్లు కట్టకుండా ఉంటుంది. ఒక కప్ పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్ నీళ్ళు, మిగిలిన పంచదార వేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఏ వంట రెడీ. ఇవాటి కోడలు వంటలో స్పెషల్ వచ్చేసి కళ్యాణ కేసరి. కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, పంచదార, కప్ వాటర్, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, నెయ్యి, జీడిపప్పు. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్ వాటర్ వేసి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక వేయించిన గోధుమ రవ్వను ఉండలు లేకుండా కలుపుతూ వేసుకోవాలి. కొంచెం దగ్గరకు ఉడికాక ఒక కప్ షుగర్ వేసుకొని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. దగ్గర పడ్డాక ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని ఉడికిన కేసరిని 3 పార్ట్స్ చేసుకోవాలి. 3 రకాల ఫుడ్ కలర్స్ మిక్స్ చేసుకుని హార్ట్ షేప్లో చేసుకోవాలి. మేము ఇక్కడ హార్ట్ షేప్లో చేసుకున్నాం, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కలర్స్ కూడా మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, కోడలు వంట రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అత్త కోడళ్ళ వంటని మీరు కూడా ట్రై చేసి అత్త వంట నచ్చిందా, కోడలు వంట నచ్చిందా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.